హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఈ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎవరికైనా మహాచిరాగ్గా ఉంటుంది. రోజు రోజుకి రద్దీ పెరగడమే కాకుండా తగ్గే సూచనలు మాత్రం కనపడటం లేదు. మెట్రో సర్వీసులు మొదలైతే ట్రాఫిక్ తగ్గి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని భావించినా అదేమీ తగ్గలేదు. మెట్రో సర్వీసులు కూడా హౌస్ఫుల్గా నడుస్తున్నా ట్రాఫిక్ కూడా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక రద్దీ ఉన్నప్పుడు చాలామంది సహజంగానే కొందరు సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతారు. అయితే ఇక నుంచి ఇలాంటి సిగ్నల్ జంప్ ఆటలు సాగవు. దీనికోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. అదేంటంటే, ఇప్పటిదాకా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే చౌరస్తాలో ఎదురుగా స్తంభానికి ఉండే లైట్స్ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లను నేలకి దించి రోడ్డు మీదనే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇలా నేల మీద ఏర్పాటు చేయడం వల్ల సిగ్నల్ జంపింగ్కి అడ్డుపట్టపడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనలాగ్ అనే ఒక డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్లోని కేవీఆర్ పార్క్ కూడలి వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అవి ఎలా ఉంటాయంటే, జీబ్రా క్రాసింగ్ కంటే ముందుగా వాహన చోదులకి కనిపించేగా వాటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ సిగ్నల్స్ ఏర్పాటు వల్ల వాహనదారులు రెడ్ లైట్ దాటి ముందుకెళ్తే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే వీటి ఏర్పాటు వల్ల పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగా జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించుకుని రోడ్డు దాటే ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని నగరమంతా విస్తరించనున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.